పిడుగుపాటుతో తండ్రి కూతురు మృతి. కర్నూలు జిల్లా హోలగుంద మండలంలోని పెద్దహేట గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి పిడుగుపాటుకు గురై తండ్రి బోయ భోజరాజు 8 సంవత్సరాల వయసుగల అతని కూతురు పిడుగుపాటుతో అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే పెద్దహేట గ్రామానికి చెందిన బోయ భోజరాజు, అతని భార్య బోయ మల్లమ్మ ఇద్దరు కూతుర్లతో కలిసి మేకలను మేపడానికి వెళ్ళిన క్రమంలో హఠాత్తుగా కురిసిన వర్షానికి భోజరాజు, అతని 8 సంవత్సరాల కూతురు, 32 మేకలు పిడుగుపాటుతో మృతి చెందాయి. సృహ కోల్పోయిన అతని భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లగా కొద్దిసేపటికే తన ప్రాణాలను కోల్పోయింది. మరో కూతురు 6 సంవత్సరాల అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం మృతుని కుటుంబానికి 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.